హర్ హర్ మహాదేవ శంభో శంకర. ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ 9 అవర్స్ పట్టింది మేము రూమ్ నుంచి బయలుదేరినప్పటి నుంచి. టైం చూడండి ఒకసారి, వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. వావ్, స్కై కూడా బ్లూ స్కై ఉంది, చాలా బ్లూ ఉంది స్కై మాత్రం. ఇప్పటిదాకా ఆ కొండ మొత్తం ఎక్కుకుంటూ వచ్చినాము, సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఈ కొండ ఎక్కుకుంటే వెళ్ళాలి. మీద మొత్తం ఇప్పుకొని పోతున్నా పైకి, నేనైతే టీషర్ట్ ఇప్పేసిన, జాకెట్ కూడా ఇట్లా కట్టుకురా కింద. బాడీ హీట్ అయిపోతుంది, చాలా హీట్ అవుతుంది, స్వెట్ బాగా వస్తుంది. ఇది ఇందాకైతే మొత్తం తడిచిపోయిన ఉండే, ఇప్పుడు కొంచెం ఆరిపోయింది, అంత ఫుల్ స్వెట్ వస్తుంది. ఇక్కడ 10 మినిట్స్ ఆగినా మేడ చలి పెడుతుంది, స్టార్ట్ అయితే మళ్ళీ వేడిగానే ఉంటుంది. టెంపుల్ చూస్తే చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూర్చుని చూడండి ఒక ఆమె, ఎంత పెద్దగా ఉందో మీకు అర్థమై ఉంటుంది. ఒక్కొక్క స్టోన్ అంత పెద్దగా ఉన్నాయి. హాయ్ గైస్, సో ఎక్స్ట్రా ట్రిప్ పోతున్నాము, సో 2 బ్యాగ్స్ తీసుకోవుతున్నాం. అండ్ ఒకటేమో కెమెరా యాక్సెసరీస్ కెమెరా బ్యాగ్, ఇంకోటేమో ట్రావెల్ బ్యాగ్ అండ్ క్యాంపింగ్ టెంట్. ఎక్కడన్నా క్యాంపింగ్ చేసుకోవాలనుకుంటే క్యాంపింగ్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్ నుంచి స్లీపర్ బుక్ చేసుకున్నాము, కానీ మధ్యప్రదేశ్కి వెళ్ళినాక మొత్తం జనాలు చూడండి ఎట్లా ఎక్కేసారో, ఎక్కడ పడితే అక్కడ ఎక్కి కూర్చున్నారు. అసలు మా సీట్లో మిమ్మల్ని కూర్చొనివ్వలేదు, చాలా ఇబ్బంది అయ్యింది. ఏసీలో కూడా ఇదే ప్రాబ్లం అంట, ఏ టికెట్ అయినా ఇట్లానే ఉందంట. మస్తు టార్చర్ అనుభవించినాం మేమైతే. తాజ్మహల్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎంత ఇబ్బంది అయినామో. అండ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి క్లియర్ చేసారు, మళ్ళీ వచ్చి ఒక స్టేషన్ లో క్లియర్ చేస్తే ఇంకో స్టేషన్ లో వస్తున్నారు, ఇంకొక స్టేషన్ లో క్లియర్ చేస్తే ఇంకో స్టేషన్ లో వస్తున్నారు. ఆగ్రా వెళ్లే వరకు అట్లనే ఉండే మా సిచ్యువేషన్ మొత్తము, కానీ చాలా టార్చర్ ఉండే. ఫస్ట్ మేము ఆగ్రాలో దిగినాము, ఆగ్రా ఫోర్ట్ చూసుకుని అక్కడ నుంచి ఇంకా హరిద్వార్ వెళ్దాం అనుకున్నాము. నైట్ ఏమైందో చెప్తాడండి, ఆగ్రా నుంచి వచ్చేసి బృందావన్ వైపు ప్రేమ మందిర్ విజిట్ చేద్దాం అనుకున్నాము, కానీ బృందావన్ పోకుండా గోకుల్ధామ్ అండ్ రతిరేమన్ ఘాట్ అని ఉంటది అక్కడికి వెళ్ళినాము. అక్కడ వీడియోస్ ఏం చేయలేదు, వచ్చేసి రైల్వే స్టేషన్ లో కూడా వీడియోస్ చేయలేదు. ఆడికేనే డైరెక్ట్ హరిద్వార్కి వచ్చేసి హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ పోదాం అనుకున్నాము. ఎంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినామంటే అసలు మాకు సోయ్ కూడా లేదు. 8 అవర్స్ మొత్తం ట్రైన్లో పడుకొని ఉండే, ఇప్పుడు హరిద్వార్లో దిగకుండా డెహ్రాడూన్కి వచ్చేసినాము. ఆల్మోస్ట్ అలా అడికిని 1.5 అవర్ జర్నీ, మళ్ళీ హరిద్వార్కి పోయి సోన్ప్రయాగ్ పోవాలి, లేకపోతే డెహ్రాడూన్ నుంచి సోన్ప్రయాగ్కి బస్సులు ఉంటే వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్. ఇదే ట్రైన్లో వచ్చినాము, సెకండ్ ఏసీ కాబట్టి ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయినాము. డైరెక్ట్ డెహ్రాడూన్లో వచ్చి పడ్డాం, 280 కిలోమీటర్స్ హరిద్వార్ నుంచి. ఇప్పుడు మళ్ళీ హరిద్వార్కి పోయి మళ్ళీ అడికిని సోన్ప్రయాగ్ పోవాలో, లేకపోతే డైరెక్ట్ సోన్ప్రయాగ్కి టికెట్లు దొరుకుతాయో చూడాలి. సో రైల్వే స్టేషన్ నుంచి పక్కకి రాగానే బస్ స్టాండ్ ఉంది, ఆ బస్ స్టాండ్ నుంచి గౌరీకొండ వరకు బస్ వెళ్తుందంట, సో గౌరీకొండ వరకు టికెట్ తీసుకున్నాము. సో ఇదే బస్సు ఏమో 7 అవర్స్ జర్నీ చూపిస్తుంది, మేబీ 8-9 అవర్స్ పట్టవచ్చు మేము వెళ్ళేసరికి బస్లో కాబట్టి. మధ్యలో ఆపుకుంటూ అట్లు ఇట్లా వెళ్తాడు కదా, మధ్యలో ఏమైనా సీనరీస్ వస్తే ఆ సీనరీస్ రికార్డ్ చేస్తాను, అవి పెడతాను. అండ్ నెక్స్ట్ గౌరీకొండ, గౌరీకొండ నుంచి సోన్ప్రయాగ్. సో జర్నీ చూడండి, కంటిన్యూ చేస్తాం. సో మేము రెయినీ సీజన్లో వెళ్ళినుండే, ఫుల్ ల్యాండ్ స్లైడ్స్ అయినాయి, మొత్తం ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి అట్ట, అదంతా ల్యాండ్ స్లైడ్. సో మేము వెళ్ళేటప్పుడు కూడా నిద్రపోయినాం, అసలు మాకు నిద్ర ప్రాపర్గా లేకుండా అసలు 24 అవర్స్ నిద్రపోలే. ఆ జనాలు చూసారు కదా స్టార్టింగ్లో, ఆ జనాలు అట్లా పడుకోవడం వల్ల నిద్రపోలే ఏం పోలే. సో మాకు ట్రైన్లో నిద్ర పట్టింది అండ్ బస్లో కూడా పడుకునే ఉన్నాం, ఆల్మోస్ట్ అల్ మేము పడుకునే ఉన్నాం ట్రావెలింగ్ మొత్తం ఈ ఆగ్రా నుంచి. అసలు వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయి, అసలు ఆ గ్రీనరీ మొత్తం, మేము రెయినీ సీజన్లో పోయినందుకు అంత గ్రీనరీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అల్ ఎవ్రీ సీజన్ ఇక్కడ అంతే ఉంటుంది. సో గ్రీనరీ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి అండ్ మొత్తం గ్రీన్ మౌంటైన్స్, మొత్తం ఇట్లా ఏదో గ్రీన్ కలర్ పెయింట్ వేసినట్టే ఉన్నాయి, మొత్తం గ్రీన్ కలరే కనిపిస్తున్నాయి మౌంటైన్ మొత్తం. ఇట్లాంటివి చూసినప్పుడు అయితే చాలా భయమైన ఉండే, మొత్తం చూడండి ల్యాండ్ స్లైడ్ రీసెంట్గానే అయినట్టుంది, మొత్తం ఇట్లా మట్టి కనిపిస్తుంది. ఇల్లులు చూడండి ఎంత క్యూట్గా ఇట్లా కొండ మీద మస్తు కనబడుతున్నాయి, కానీ మస్తు రిస్కీ అది. మేము ఆ రోడ్ మీదకి వచ్చినాము. సో నా ఫ్రెండ్స్ ఎట్లా పడుకున్నారు చూడండి, రవి ముంగడ పడుకున్నాడు, సందీప్ ఇక్కడ సైడ్ పడుకున్నాడు ఒక సీట్లో ఆక్యుపై చేసుకొని. బస్సు ఒక దగ్గర తినడానికి ఆపారు, లొకేషన్స్ మాత్రం ఇట్లున్నాయి, స్కై మాత్రం బ్లూ స్కై ఉంది, కానీ ల్యాండ్ స్లైడ్స్ ఒక్కొక్కటి ఘోరం. కానీ ఇల్లు చూడండి ఎట్లా కన్స్ట్రక్షన్ చేసారు, పిల్లర్లు అన్ని పిల్లర్ల మీద ఇట్లా కన్స్ట్రక్షన్ చేసారు. ఓన్లీ పిల్లర్లే, బేస్మెంట్ కూడా సరిగ్గా లేదు, మధ్యలో మధ్యలో బ్రేక్ అయ్యి కూడా ఉన్నాయి. పైన చూపిస్తాయి కూడా, ఇది హోటల్, మేము వచ్చిన బస్సు. ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇవన్నీ ల్యాండ్ స్లైడ్స్ అయినాయి, ఇట్లాంటివి కొన్ని వందలు చూసి ఉంటాం మేము ల్యాండ్ స్లైడ్స్. నేనైతే బస్సు ఎక్కి మంచిగా వండుకున్నా, అక్కడ రివర్ ఫ్లో అవుతుంది.
దారిలో ఈ శివ స్టాచ్యూ మస్తు అనిపించింది. ఆ లింగం లెక్క ఉంది అండ్ శివుడు నిల్చున్న స్టాచ్యూ ఒకటి ఉంది. దేవప్రయాగ్ దగ్గర ఆపుతారేమో అనుకున్నాం గానీ ఆపలేదు. అసలు బస్సు కదా, లోకల్ బస్ అది, మేము మాట్లాడుకుని పోయిన బస్సు కాదు. సో లోకల్ బస్ కాబట్టి మేమేం అడగలేకపోయినాం ఎక్కువ. సో ఆపలేదు. ఇది దేవప్రయాగ్, ఇక్కడనే సంగం అవుతుంది. రెండు నదులు ఇట్లా కలుస్తాయి కదా, ఆ ఫోటో ఇక్కడ పెడతా చూడండి. సో ఇప్పుడే బస్సు దిగినాము కొండ దగ్గర. కొండ నుంచి డైరెక్ట్ పికప్ ట్రక్ లెక్క ఉంది. సో ఫ్రంట్ నలుగురు కూర్చొని వెనక ట్రక్ లెక్క ఉంటుంది కదా, సో అలాంటి ఉంది. దాంట్లో వెళ్తున్నాము. మనిషికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు అంటే ఇక్కడికి ఒక 40-45 కిలోమీటర్స్ ఉంది. సో నా గౌరీకొండ అడిగిన డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా. ఈ ట్రిప్ మొత్తంలో ఇలాంటివి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ చూసినాము. అసలు ఏం కనబడుతుంది, మస్తు అనిపించింది ఆ వాటర్ ఫాల్స్. సో వెహికల్ ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ డ్రాప్ చేసారు. సో ముంగడు పోతే టాక్సీ దొరుకుతుంది అంట. టాక్సీ తీసుకొని సోన్ప్రయాగ్ ఇడికెన్ గౌరీకొండ వెళ్ళాలి. సో గౌరీకొండ దాకా వెళ్ళి ఆడికెన్ ట్రెక్ స్టార్ట్ చేసుకుని వెళ్తాం. నా పొజిషన్ అయితే ఇట్లుంది ఇప్పుడు ప్రజెంట్, ముంగట ఒక బ్యాగ్, రెండు వెనుక ఒక బ్యాగ్. సో కిందికి ఒక 1 కిలోమీటర్ ట్రెక్ చేసుకుని వచ్చినాం పైకి సోన్ప్రయాగ్ నుంచి. సోన్ప్రయాగ్కి లాస్ట్ అంట వెహికల్స్. ఆ వెహికల్స్ లాస్ట్ అయిపోయినాక ఆడికెన్ ఒక 1 కిలోమీటర్ పైకి వస్తే గౌరీకొండ పోవడానికి ఇట్లా ట్యాక్సీస్ ఉంటాయి. అంటే ఈ ట్యాక్సీలలో వెళ్ళిపోవచ్చు అంట పైకి. నైట్ కాబట్టి బ్రిడ్జ్ దాటి వచ్చినా మీకు ఏం చూపెట్టలేకపోతున్నావు కానీ ఇట్లుంది వీడియో. సోన్ప్రయాగ్ నుంచి కొంచెం మీదకి వస్తే గౌరీకొండ పోవడానికి ఇట్లా వెహికల్స్ ఉంటాయి ఇక్కడ ఉన్నట్టు ఇవన్నీ. సో గౌరీకొండ నుంచి మీదికి వచ్చినాము. మీదికి వచ్చి ఒక రూమ్ తీసుకున్నాం, 700 రూపీస్ పడింది మాకు. సో స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయిపోయినాం. వీళ్ళు రెయిన్ కోట్ తీసుకుంటారు. రెయిన్ కోట్ తీసుకున్నాక కిందికి పోయి ఫుడ్ తినేసి పడుకుంటాం. ఇంకా పొద్దున ఎప్పుడు లేస్తే అప్పుడు లేచి ట్రెక్ స్టార్ట్ చేసేస్తాం. ఇంకా ఇట్లా చిన్న గల్లీలు ఉన్నాయి. సో దీంట్లోనే తీసుకున్నాము, దీంట్లో పైన తీసుకున్నాం. సో పైకి వెళ్ళి చూపిస్తా చూడండి. సో ఇది గల్లీ. ఈ గల్లీ మీదకే నువ్వు ఇట్లా వస్తే సెకండ్ ఫ్లోర్లో ఉంది రూము. బట్టలన్నీ పడేసినాం ఇక్కడ. సో కొంచెం ముంగట్కి వచ్చి దీంట్లో తిన్నాము ఫుడ్. 8:20 అయింది ముగ్గురికి. ఫుడ్ మాత్రం బాగానే ఉండే, మాకైతే నచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. బయటకు వచ్చినప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. సో ఓకే, ఈడైతే హోటల్ ప్రోమో ఏముంది, జనాలు ఎక్కువ ఉన్నారని దూరిపోయినాము. ఇక బాగానే ఉండే ఫుడ్, మన ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు మాకు అంతవరకు. గుడ్ మార్నింగ్ గైస్, లేచినాము. సో గౌరీకొండ అని ఇక్కడ ఉంటుంది. సో దాంట్లో వేడి వాటర్ వస్తాయి అంట, దాంట్లో ఒకసారి మునిగి గౌరీమాత టెంపుల్ ఉంటుంది అది దర్శనం చేసుకొని పైకి వెళ్తాం. ఇంకా స్టార్ట్ అవుతాం ట్రెక్కి. ఫస్ట్ అయితే వాటర్లో ఒకసారి ఇట్లా మునిగి లేస్తాం. సో ఇన్నే ఉంటుంది. సో వాటర్ మాత్రం అంత మంచిగా లేవు. వేడిగా పొగలు వస్తున్నాయి కానీ మంచిగా అయితే లేవు. సో మీద తల్లుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో. సో స్పీడ్గా పోతున్నాయి వాటర్ ఇక్కడ. సో వాటర్లో దిగడం కష్టము, అందుకే కొన్ని మీద నీళ్ళు చల్లుకొని వచ్చేస్తున్నాను నేను. కాళ్ళు చేతులు మీద ముఖము అండ్ నెత్తి మీద కొన్ని వాటర్ చల్లుకొని వచ్చాను. ఇక్కడ పరోటా తిన్నా ముత్రి, బాగుండే. చట్నీ అయితే ఘోరంగా స్పైసీ ఉంది పరోటా. ఇక్కడ ఈ గౌరీకొండ ఉంది కదా, గౌరీకొండ నుంచి ఎగ్జాక్ట్ ఎందుకు వచ్చి పైకి వెళ్ళేది ఉంటుందిగా ఆ రూట్ దగ్గరనే. డాగ్స్ చూడండి ఎంతమంది ఉన్నాయి, అసలు ఫుల్ హెయిర్తో ఉన్నాయి ఇక్కడ. సో టైం 10:33 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. సో బ్యాగులన్నీ వాళ్ళు పెట్టేయడానికి వెళ్ళారు. సో ఇది నా బ్యాగ్ మొత్తం కట్టేసిన దగ్గరికి, మొత్తం ఇట్లా ఎయిర్ తీసేసి మొత్తం దగ్గర కట్టేసిన క్యాంపింగ్ టెంట్ అది స్టిక్. సో వాళ్ళు బ్యాగులు పెట్టేసేస్తా ఉన్నారు. ఒక 5 మినిట్స్లో వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అయిపోతాం. 10:40 వరకు స్టార్ట్ అయిపోతున్నాము. పైకి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో పైకి ఎక్కినాక చెప్తాను, మాకు ఎంత టైం పట్టిందో చెప్తాను. మాక్సిమం అందరు 10 అవర్స్ అంటారు. మేము ఇక్కడ 10కి స్టార్ట్ అవుతున్నాం అంటే వెళ్ళేసరికి 8 కావాలి నైట్. సో మేము 6 అవర్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. 6 అవర్స్ మేము మ్యాక్స్ టైం పెట్టుకున్నాం, అంటే 4 o'clock వరకు చూస్తాం ఎంతసేపట్లో. అంటే లగేజ్ కూడా ఎక్కువ ఏం లేదు. సో ముగ్గురం స్ట్రాంగ్ కాబట్టి వెళ్ళిపోతాం. మంచిగా రైడింగ్ షూస్ వేసుకున్నాము, ఐ మీన్ ట్రెక్కింగ్ షూస్ అన్ని సెట్ చేసుకొని వెళ్తున్నాం. ఇంకా వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. వావ్, స్కై కూడా బ్లూ స్కై ఉంది, చాలా బ్లూ ఉంది స్కై మాత్రం. అంతా బాగానే ఉంది కానీ ఈ షిట్ స్మెల్ గలీజ్గా వస్తుంది. హార్సెస్ది స్మెల్ దారుణంగా, అసలు నడవనియట్లే. లేకపోతే స్మెల్ లేకపోతే బాగానే నడవచ్చు. లొకేషన్స్ మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ ఉన్నాయి. ఇది క్రాస్ చేసి పోవాలి ఇప్పుడు. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ 2-3 చాలా ఉన్నాయి, చిన్న ఉన్నాయి. ఇట్లా పైనుంచి ఎక్కడి నుంచో పడుతున్నాయి.
సీనరీస్కి అయితే పేరు పెట్టడమే లేదు అసలు, అంత బాగున్నాయి ఒక్కొక్క సీనరీ. ఈ లొకేషన్ చూడండి ఇంకెంత బాగుందో, వా పోబుద్ది అయితే లేడికింది. ఎక్కడో 500 feet పై నుంచి పడుతున్నాయి. ఫ్రీ వైఫై జోన్ అంట. వాట్ ఏ వ్యూ అసలు. ఇలాంటి వ్యూస్ కోసం ప్రెస్ చేయొచ్చు. వాటర్ ఫ్లో మస్తు ఉంది, సౌండ్ మాత్రం మస్తు వస్తుంది. మీకు వినిపిస్తుందో వినిపిస్తలేదు కానీ నా వాయిస్ కానీ ఫుల్ సౌండ్ వస్తుంది. ఇక్కడ అయితే 2 bridges ఉన్నాయి ఇక్కడ. ఇప్పటిదాకా ఆ కొండ మొత్తం ఎక్కుకుంటూ వచ్చినాము, సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఈ కొండ ఎక్కుకుంటే వెళ్ళాలి. చూస్తున్న ప్రతి లొకేషన్ క్యాప్చర్ చేయట్లేదు, కొన్ని కొన్ని చేస్తున్నాం కానీ అవి కూడా మస్తు హైలైట్ ఉన్న లొకేషన్స్ మాత్రమే క్యాప్చర్ చేస్తున్నాం. హైలైట్ అని కాదు, చాలా వరకు క్యాప్చర్ చేయట్లేదు, టైం వేస్ట్ అవుతుందని ఎక్కువ. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. మీద మొత్తం ఇక్కడ పోతున్నా పైకి, నేనైతే టీషర్ట్ ఇప్పేసిన, జాకెట్ కూడా ఇట్లా కట్టుకురా కింద. ఫుల్ చల్ల ఉంటుంది అనుకున్నాం కానీ చల్లగానే ఉంది వెదర్. గాలి మాత్రం చల్లగా వస్తుంది కానీ మా బాడీ హీట్ అయిపోతుంది, చాలా హీట్ అవుతుంది, స్వెట్ బాగా వస్తుంది. ఇది ఇందాకైతే మొత్తం తడిచిపోయిన ఉండే, ఇప్పుడు కొంచెం మారిపోయింది. అంత ఫుల్ స్వెట్ వస్తుంది ఇక్కడ. 10 minutes ఆగినా మీద చలి పెడుతుంది, స్టార్ట్ అయితే మళ్ళీ వేడిగానే ఉంటుంది. లొకేషన్స్ మాత్రం బాగున్నాయి, మొత్తం హైలైట్ ఉన్నాయి లొకేషన్స్. ప్లాన్ వెళ్ళాలి ఇంకా. అక్కడ చూడండి మనుషులు ఎంత చిన్నగా కనిపిస్తారో. చాలా లాంగ్ ఉంది అది, లగేజ్ ఎక్కువనే ఉంది. ఇంకా నేనేమో చిన్న బ్యాగ్ క్యారీ చేస్తున్నాను, నా బ్యాగ్ రవి క్యారీ చేస్తుండు, నేను ఈ క్యాంపింగ్ టెంట్ క్యారీ చేస్తున్నాను, అందుకే 2 bags నేను క్యారీ చేస్తున్నా. వీన్ బ్యాగ్ వీడు క్యారీ చేస్తుండు, రవి జాకెట్. నా బ్యాగ్ కొంచెం బరువు ఎక్కువ ఉంది, రవి బ్యాగ్ నేను తీసుకున్నాను, క్యాంపింగ్ టెంట్ నేను క్యారీ చేస్తున్నాను. సో రవి ఓకే అంట నా బ్యాగ్ తోని. నాకు ఈ రెండింటితో సేమ్ వెయిట్ పడుతుంది ఇద్దరికి, 2 క్యారీ చేస్తుండే, ఈ బ్యాగ్ క్యాంపింగ్ టెంట్ ఆ బ్యాగ్ ఒకటి. ముంగట ఇంకేమైనా మంచి లొకేషన్స్ వస్తే చూపిస్తాయి చూడండి. ట్రెక్ చూడండి ఎంత హార్డ్ గా ఉందో అసలు, ఇంత హార్డ్ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళినాము. అసలు వీడియోస్ ఎక్కడ రికార్డ్ చేయాలని లేదు, చాలా అలసిపోతున్నాం. మా కెమెరా దియబుద్ది అవ్వట్లేదు, అసలు ఫోన్ దియబుద్ది అవ్వట్లేదు, అసలు ఇంత హార్డ్ ట్రెక్ లో అసలు ఏం దియకుండా వెళ్ళినాం, అందుకే మాకు ఇక్కడ క్యాప్చర్ చేయలేకపోయినాం. సో గుర్రాలన్నీ స్టాప్ ఇడికే చేస్తారు, ఇడికేనే ఒక 2.5 kilometers ఉంటుంది. హెలికాప్టర్లు వస్తే 500 meters ఉంటుంది, ఇడికేని 2.5 kilometers ఉంటుంది. ఎగ్జాక్ట్ 9 hours పట్టింది, మధ్యలో ఒక 1 hour ఆగినాము. ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ 9 hours పట్టింది మేము రూమ్ నుంచి బయలుదేరినప్పటి నుంచి. టైం చూడండి ఒకసారి. సో వచ్చి ఒక 15 నిమిషాలు ఇక్కడ కూర్చున్నా. హర్ హర్ మహాదేవ శంభో శంకర. ఫుల్ అలసిపోయినా. గుడ్ మార్నింగ్ గైస్, టైం 9 అవుతుంది. నైట్ ఆడ టెంపుల్ బ్యాక్ సైడ్ టెంట్ వేసుకుని ఉండే, బాగా చలి పెడుతుండే. మా దగ్గర కప్పుకోవడానికి ఏం లేకుండే నైట్ ఏం చేసినాం అంటే ఇంకా రూమ్ కు వచ్చేసినాము, రూమ్ తీసుకున్నాము. ఇది 900 పడింది 12 hours కి. ఇప్పుడు స్నానం చేసుకుని వెళ్తున్నాము, ఆల్రెడీ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నేను వాటర్ తెచ్చుకున్నా, ఈ బకెట్ నిండా వాటర్, హీట్ వాటర్ 150 తీసుకోండు. సో రూమ్ అయితే ఇట్లుంది, కప్పుకోవడానికి బాగానే ఇచ్చిండే. సో చలి పెట్టలేదు రాత్రి, సో పండుకున్నాం ఇంకా. సో ఇప్పుడు స్నానం చేసి టెంపుల్ దగ్గరికి వెళ్తాం. బాగా హెడ్ఏక్ వస్తుంది అండ్ మాట్లాడుతుంటే దమ్ము వస్తుంది బాగా. సో మేబీ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల దమ్ము వస్తున్నట్టుంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. మాట్లాడుతుంటే దమ్ము అవుతుంది మొత్తం బాడీ, ఊకే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఎక్కువ వీడియోస్ కూడా రికార్డ్ చేయలేదు రాత్రి కూడా. నేను క్యాంపింగ్ టెంట్ వేసింది కూడా వీడియో రికార్డ్ చేయలేదు, బాగా అలసిపోయిన ఉండే. జస్ట్ గుడికాడ జర్సేపు కూర్చొని లేచి ఇంకా టెంట్ వేసుకుని ఉండే. 12 o'clock ఒక 3 hours టెంట్ వేసుకున్నాం, చలికి అవ్వట్లేక ఉండే అసలు. సో అందుకే రూమ్ తీసుకున్నాం. ఇంకా చలి మాత్రం ఘోరంగా ఉండే అసలు, మధ్యలో వర్షం పడింది ఇంకా. సో ఇవన్నీ కాదు, రూమ్ తీసుకుంటే చలి తగ్గుతుంది కొంచెం. వాళ్ళ దగ్గర అయితే బెడ్షీట్స్ కప్పుకోవడానికి ఉంటాయి కదా, ఒక్కొక్కటి చాలా లావు ఉన్నాయి, కప్పుకుంటే చలి పెట్టలే అసలు, అంత లావు ఉన్నాయి. సో రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం, ఇప్పుడే వచ్చినాం ఇక్కడికి, సామాన్ అంతా సర్దిరేసినాం. మట్టుకొచ్చిన క్యాంపింగ్ టెంట్ ఈయనకే అమ్మేసినాం 3800 కి, మాకు 300 ప్రాఫిట్ వచ్చింది. సో అమ్మేసేసినాం ఇంకా, రూమ్ చెక్అవుట్ అయిపోతున్నాం. ఇది లోపల గల్లీలలో ఉంది, చిన్న గల్లీలలో. పొద్దున వాటర్ ఆ గల్లీలో పోయి తీసుకొని వచ్చినాం.
ఇటు సైడ్కి పోతే టెంపుల్. దర్శనం చేసుకున్నాము, హోటల్ నుంచి చెక్అౌట్ అయిపోయి మళ్ళీ వచ్చినాం ఇంటికి. కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి తీసుకురాలే, ఫోన్లు లోపలికి తీసుకెళ్తారు కానీ ఎవరు ఫోన్ బయటికి తీయట్లే. నాకు మాట్లాడుతుంటే ఫుల్ దమ్ము వస్తుంది, చాలా అంటే చాలా దమ్ము వస్తుంది. చుట్టూ కొండలు మస్తున్నాయి, ఇక్కడ చిన్న వాటర్ఫాల్ పడుతుంది. మా అదృష్టం చాలా బాగుండే, ఎందుకంటే మాకు ఒక్కసారి కూడా వర్షం పడలేదు. మేము కుండ మీద ఉన్న 2 డేస్ అసలు ముందు రోజు నైట్ అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు వర్షం పడలేదు. ఎక్కేటప్పుడు కూడా వర్షం పడలేదు, ఏం పడలేదు. స్కై కూడా మొత్తం క్లియర్ ఉండే. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, ఇక్కడ బాబాలు అవి పెడతారు. బొట్టు నేను కూడా పెట్టించుకున్నా, ఫోటోలు దిగిన కొన్ని. ఆ ఫోటోలు మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తా డిస్క్రిప్షన్లో, మేము ఫాలో అయిపోండి. టెంపుల్ చూస్తే చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూర్చుని చూడండి ఒక ఆమె ఎంత పెద్దగా ఉందో మీకు అర్థమై ఉంటుంది. ఒక్కొక్క స్టోన్ అంత పెద్దగా ఉన్నాయి, అంత పెద్దగా ఉంది టెంపుల్. ఇక్కడ భీమశీల ఈ టెంపుల్ పక్కకి ఒక చిన్న టెంపుల్ ఉంది ఇంకోటి. మొత్తం మౌంటైన్ డాగ్స్, మొత్తం బూరు బూరు ఉన్నాయి. మన డాగ్స్ అసలు హెయిర్ ఉండదు కదా, నార్మల్గా ఉంటాయి కదా. ఎంత పెద్ద ఉంది చూడండి, ఇక్కడ కూసురు కదా. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద ఉంది పైకి. సో ఇది భీమశీల, ఎంత పెద్ద ఉంది చూడండి, చాలా పెద్ద ఉంది భీమశీల కూడా. వాటర్ మొత్తం ఆపింది, మనిషి కంటే చాలా పెద్ద ఉంది. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో తెలియదు కానీ 2013 అక్కడ వెనక నుంచి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి కరెక్ట్ టెంపుల్కి ఒక 50 ఫీట్ దూరంలో ఆగింది. కరెక్ట్ టెంపుల్కి అందరు భీమశీల అని ఎందుకు పిలుస్తారంటే, భీముడి టెంపుల్ని నేనే కట్టినా కదా, నేనే కాపాడుతాను మొక్కిండంట. మేబీ అందుకే ఈ రాయి అప్పుడు వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని వచ్చి నిలబడ్డది, భీముడే తీసుకొచ్చి పెట్టిండని అందరు నమ్ముతారు ఈ భీమశీల. అందుకే దీనికి భీమశీల అని పేరు. సో అందరు ఇక్కడ రాళ్ళని లోడిపిస్తారు మంచిగా చిన్న చిన్నవి. ఇంత పెద్దగా ఉంది టెంపుల్ అయితే. ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇక్కడ చాలా, బ్యాక్ సైడ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇట్లా గోడ కట్టేశారు మొత్తం చుట్టూ. ఇక్కడ మీకు గోడ కనిపిస్తుంది కదా, ఇటు గోడ చుట్టూరా కట్టేశారు ఎవరు అవతల సైడ్ వెళ్లకుండా. సో వెనుక స్నో కూడా మంచిగా కనబడుతుంది. మరి మనం సీజన్లో వస్తే ఏప్రిల్లో వచ్చి ఉంటే మొత్తం స్నో కనిపించేది, లేదంటే ఇంకొక 15-20 డేస్ తర్వాత వచ్చినా స్నో పడుతుండేది. సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంకొక 15-20 డేస్లో. సో అందరు రాళ్ళు ఇట్లా నిలబడిపిస్తారు, దీనికి మీనింగ్ ఏంటిదో తెలియదు. బట్ నేను కూడా ఒక 4 స్టోన్స్ నిలబడిపించిన. సో ఈ 4 స్టోన్స్ నిలబడిపించిన చిన్న చిన్నవి, చాలామంది పెద్ద పెద్ద కూడా నిలబడిపిస్తున్నారు. ఒక 4 స్టోన్స్ నిలబడిపించిన ఇంకా. సో పైన ఫుడ్ బాగుండదు, ఫుడ్ బాగుండదు అని చాలామంది అంటుంటారు, కానీ మాకు ఒక హోటల్లో మంచి ఫుడ్ దొరికిండే. ఇది కిచిడి, మస్తు ఉండే కిచిడి టేస్ట్ మాత్రం. ఎంత 160 రూపీస్ ఛార్జ్ చేశారు, మనీ ఎక్కువ పడుతుంది కానీ ఫుడ్ మాత్రం మంచిగానే దొరుకుతుంది మనం తినాలనుకుంటే. వాటర్ ఫ్లో చూడండి ఎంతగానో స్పీడ్ పోతుంది, అసలు చాలా స్పీడ్ పోతుంది వాటర్ ఫ్లో. సో ఆ బ్రిడ్జ్ దాటేసి వస్తే టెంపుల్ నుంచి ఇటు సైడ్కి వచ్చి ఈ ట్రెక్ చేస్తే భైరవబాబా టెంపుల్కి వెళ్ళొచ్చు అంట. సో కొంచెం పైన ఉంటుంది అండ్ వ్యూ కూడా బాగుంటుంది అంట అడిగి అని. సో వెళ్ళి చూపిస్తే చూడండి ట్రెక్ ఎట్లుందో. ఈ ట్రెక్ ఎక్కుతుంటే ఫుల్ దమ్ దమ్ వస్తుంది అసలు ఈ చిన్న ట్రెక్ చేయడానికి, ఎందుకంటే నిన్న మొత్తం 24 కిలోమీటర్స్ ట్రెక్ చేసినాం కదా, ఈ చిన్న ట్రెక్ చేయడానికి మస్తు అలసిపోయినాము. సో టెంపుల్ దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకొని ఆడికేని కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చినుండే. పైకేని కేదార్నాథ్ టెంపుల్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, అసలు మస్తు అనిపించింది ఇడికేని. సో భైరవబాబా టెంపుల్కి వచ్చినాము, దర్శనం చేసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. వ్యూస్ బాగున్నాయి ఇక్కడ నుంచి. అటు సైడ్కి ట్రెక్ ఉంటే మేము మధ్యలో కొండ దిగుకుంటూ వస్తున్నాం, మొత్తం అంత తీటాల్లో ఉన్నాం. కొండ దింపుకుంటా మొత్తం కొండ మీకే వస్తుంది. ఇట్లా ఉంది కొండ, ఆల్మోస్ట్ ఆల్ 75 డిగ్రీస్. మమ్మల్ని చూసి ఇంకోళ్ళు కూడా వస్తారు. నైస్ రా, వచ్చేసినాం ఆల్మోస్ట్ ఆల్ కిందికి. ఇంకా 5 కిలోమీటర్స్ ట్రెక్ ఉంది, వర్షం స్టార్ట్ అయింది. ఇంకా 5 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది, 1 అవర్ చూపిస్తుంది. ఇంకా మేము స్టార్ట్ అయ్యి 3 అవర్స్ అవుతుంది, ఇంకా 1 అవర్ జర్నీ ఉంది. బట్ వర్షం స్టార్ట్ అయినందుకు కొంచెం సేపు కూర్చున్నాం ఇక్కడ. ఇప్పుడు రెయిన్ కోట్ వేసుకుంటున్నాం, నాకు అంబ్రెల్లా ఉంది కాబట్టి సెట్ అయిపోతుంది. టైం 7 అవుతుంది, ఫుల్ చీకటి అయిపోయింది. సో ఇంకా ట్రెక్ కంటిన్యూ చేస్తున్నాం. మీకేమైనా కనిపిస్తుందో కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇటు సైడ్ అయితే లైట్లు ఉన్నాయి, ఇటు సైడ్ అయితే
దారిలో కొంచెం లైట్లు ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర అయితే మొత్తానికి లేవు, కళ్ళు కనబడతలే అక్కడ. ఇక్కడైతే ఓకే. సో గైస్ ఇక్కడ మేము ఇవి తీసుకున్నాము, మాకు మంచి డీల్ వచ్చింది. మీరు ఎవరైనా రావాలనుకుంటే కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మంచి డీల్ ఇస్తుండు. హాయ్ బోలే భాయ్. హలో. మంచి డీల్ ఇస్తుండు. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మాక్సిమం నీకు నచ్చితే బయట రేట్తో కంపేర్ చేసుకుంటే అన్నిటికంటే ఇక్కడ మీకు రేట్స్ నచ్చితే. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇవి కాంటాక్ట్ డీటెయిల్స్, స్టోర్ నేమ్ ఇది. మాకైతే మేము వేరే దగ్గర కనుక్కున్నాము, దాంతో కంపేర్ చేసుకుంటే చాలా రేట్లు తక్కువ పడినాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో గైస్ ట్రిక్ కంప్లీట్ చేసేసి కిందికి వచ్చినాము, సోన్ ప్రాక్ వచ్చినాము వెహికల్ తీసుకొని. అండ్ ఇక్కడ ఒక చిన్న రూమ్ తీసుకున్నాము, అది 600 పడింది. రూమ్ అయితే బాగానే ఉంది, వాష్రూమ్ అయితే బాగుంది, అండ్ గీజర్ కూడా ఇచ్చిండు. 600కి చాలానే, అది ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువనే. సో అందుకే తీసేసినాం. 4.5 అవర్స్లో కంప్లీట్ చేసినాం ట్రెక్, డౌన్ ట్రెక్. కిందికెళ్ళి తినేసి వచ్చి ఇంకా పడుకుంటాం. ఇప్పుడు టైం 9:48 అవుతుంది. సో 10:30 వరకు పడుకొని మార్నింగ్ 7:30 అట్లా లేచేసి డైరెక్ట్ బద్రీనాథ్ స్టార్ట్ అయిపోతుంది. సో కేదార్నాథ్ అయిపోయినాక మేము బద్రీనాథ్కి స్టార్ట్ అయిపోయిన ఉండే. సో వ్యూస్ మాత్రం వేరే లెవెల్ వ్యూస్ ఉండే. అసలు బద్రీనాథ్కి వెళ్ళేటప్పుడు ఆ రివర్ అండ్ ఆ రోడ్ అండ్ క్లౌడ్స్ మా పక్కనే ఉండే. మేము క్లౌడ్స్ కింద ఉండే ఫస్ట్, తర్వాత క్లౌడ్స్తోని ట్రావెల్ చేసినాము. క్లౌడ్స్ మేము ఈక్వల్ లెవెల్లో ఉండే. ఏంది ఇంత పక్కకి ఎరిపోతుంది. అండ్ తర్వాత మేము క్లౌడ్స్ పైకి పోయినాము. క్లౌడ్స్ మా పక్కకే ఇట్లా సైడ్కే ఇట్లా పోతున్నాయి. ఆ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఈ వ్యూస్ అన్ని మిస్ అవ్వద్దు అనుకుంటే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను బద్రీనాథ్ వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను జస్ట్ 2 డేస్లో పెడతా. ఒకవేళ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, లేకపోతే వీడియో ఎండింగ్లో బద్రీనాథ్ అని వీడియో వస్తుంది. ఆ వీడియో మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియో ఓపెన్ అయిపోతుంది. వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయి, అసలు ఇంకా వేరే లెవెల్ ఉంటుంది మొత్తం. బద్రీనాథ్ బ్లాగ్ మాత్రం మస్తు ఉంటుంది, ఆ బ్లాగ్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్లాగ్స్ కూడా చూడండి, మీకు నచ్చుతాయి.